22:5-23 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ఎహెస్కేల్ గ్రంథం 36:29. ఐ విల్ కాల్ ఫర్ ద గ్రెయిన్ అండ్ మేక్ ఇట్ ప్లెంటిఫుల్ అండ్ విల్ నాట్ బ్రింగ్ ఫ్యామిన్ అపాన్ యు. ఎజెకేల్ 36:29. ప్రభునందు నా ప్రియ సహోదరి సోదరులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాలం దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానం, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ప్రియులారా, మనము కరువులో ఉండకుండా చేసేది, మనకు కరువు రానివ్వకుండా చేసేది మన ప్రభువు మాత్రమే. ఈ లోకంలో మనుషుల్ని ఆశ్రయించినప్పుడు, తాత్కాలికమైన వాటిని మనం ఆశ్రయించినప్పుడు, లోకాన్ని మనం ఆశ్రయించినప్పుడు కొన్నిసార్లు మనం కరువులో ఉంటాం. దేవుని మర్చిపోయి జీవించినప్పుడు మనం కరువులో ఖచ్చితంగా ఉంటాం. అయితే దేవుని మనం ఆశ్రయించామా? ఆయన్నే ఆధారం చేసుకుని జీవించామా? దేవుడు మన పక్షాన ఉండి మనకు కరువు రానియక ధాన్యమునకు ఆయన ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుస్తారు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానంకై నీకు వందనాలు తండ్రి. వాగ్దానం మా ప్రియులందరి జీవితం నెరవేర్చి మహిమను పొందుకోండి. ఏదైనా వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దీవించి బలహీనలు బలపరిచి రోగులను స్వస్థపరిచి అద్భుతం జరిగించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.